సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పొందిన పన్ను మినహాయింపుపై నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాక్ తప్పుపట్టగా ఈ వ్యవహారంలో ఈ హీరోకి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మరి ఏమిటి వ్యవహారం అని ఆలా తీస్తే అనుచితమైన రీతిన ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. ఇది నాన్నకు ప్రేమతో సినిమా పారితోషికానికి సంబంధించిన వ్యవహారం. అయితే ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నాడట. లెక్క ప్రకారం అందులో 1.10 కోట్ల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద తారక్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. కట్టాల్సిన పన్నును చెల్లించకుండా అలా మినహాయింపు పొందడంపై కాగ్ ఆక్షేపణ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమాను పూర్తిగా లండన్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అలా చేసిన సినిమా కాబట్టి దానికి గాను తీసుకున్న పారితోషికాన్ని సేవల ఎగుమతుల కింద చూపుతూ ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరికొంతమంది సినిమా హీరోలు ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు సమాచారం. వారికి కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయని సమాచారం వినిపిస్తోంది. అయితే పూర్తిగా ఫారెన్స్ లో చిత్రీకరించిన సినిమాల విషయంలో వారు ఇలాంటి మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది.